అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణం చేత గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పలు లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమై దానికి తోడు రాజమండ్రి నుంచి దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్న వరద నీరు కారణంగా అటు కోనసీమ జిల్లాలో ఉన్న పలు ప్రాంతాలు కూడా జలమయమయ్యే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా కోనసీమ జిల్లాలో అయితే పలు ప్రాంతాలకైతే వరద నీరు చేరుకున్నది. ఇప్పటికీ పలు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే కోనసీమ జిల్లాలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యని మనం చెప్పచ్చు. గోదావరి నుంచి ఎగువ ప్రాంతం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దిగువ ప్రాంతానికి గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్కి భారీ ఎత్తున వరద నీరు చేరుకోవడంతో దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. మనం చూస్తున్నప్పుడు గోదావరి నది చూస్తున్న ఏ విధంగా ఉధృతంగా ప్రకటిస్తుందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి దిగువ ప్రాంతమైన గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్కి భారీ ఎత్తున వరద నీరు చేరుకోవడంతో కిందకి ఇప్పుడు వదిలడంతో అటు కోనసీమ జిల్లాలో పలు రక్క గ్రామాలు ఇప్పటికే జలమయమయ్యాయని మనకి స్పష్టంగా తెలుస్తుంది. రోజుకు 100,000 క్యూసెక్ల నీరు వదులుతున్నారు. ఇప్పుడు గోదావరి నదిలో అయితే 9.5 అడుగుల నీటి మట్టం ఉంది. అది మరింత పెరిగే అవకాశం ఉంది. వర్షాలు పడితే ఆ వర్షాలు పడకపోతే అదే స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది. 15 అడుగులు నీటి మట్టం చేరుకుంటే మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ చేస్తారు గోదావరి వరదకు సంబంధించి. అలాగే మరొకటి భద్రాచలం తగ్గుముఖం పెడుతుంది. గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వరద నీరు ఎక్కువ ముఖం పడుతుంటే ఈరోజు దాదాపు 50 గేట్ల పైగా కిందకి వదిలి కిందగా దిగువ ప్రాంతమైన కోనసీమ జిల్లాల వైపు నీరు వదలు వెదలడం జరిగింది. దీని కారణ చేత ఒక నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే పలు 45 లంక గ్రామాలపై ఈ ప్రభావం పడుతుందని చెప్పి కలెక్టర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కొద్దిసేపటి ప్రెస్ మీట్లు కూడా తెలియజేశారు. ఈ 45 గ్రామాల ప్రజలకైతే లైవ్ జాకెట్లు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. లైవ్ జాకెట్లతో పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా NDRF బలగాలు కూడా సిద్ధం చేసినట్టు చెప్తున్నారు. అలాగే సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు కూడా పలు ఏర్పాట్లు కూడా చూసామని వరద ఉద్రిక్త మరింత పెరిగిందని చెప్పి చెప్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు ఇంకో రకంగా చెప్తున్నప్పటికీ కూడా వాతావరణ శాఖ అధికారులు తీరు ఈరోజు 3వ ప్రమాద జారీ చేయడంతో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే సముద్రంలో అల్లకొల్లలంగా ఉంటుంది, గాలులు బలంగా వీస్తాయి కారణం చేత మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు మత్స్యకారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఈ అల్పపీడనం ఒరిసా వైపు వెళ్తుంది. అది స్థిరంగా కనుక ఆంధ్రప్రదేశ్లో ఉండి ఉంటే అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పలు జిల్లాలపై కూడా ఈ ప్రభావం మరింత పడుతుందని కూడా చెప్తున్నారు. మరోవైపు వరుస వైపు వెళ్తే ఈ ప్రభావం కొద్దిగా తగ్గుతుందని చెప్తున్నారు. ఇంకా వ్యవసాయ పంటల వైపు చూస్తుంటే దాదాపు ఈ వర్షాలు ఇలాగే కంటిన్యూ చేస్తే వరద విద్యుత్ ఎలా కంటిన్యూ అయితే 12,000 హెక్టార్ల వరకు పంటకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్తున్నారు. వరద ఉధృత వర్షాలు తగ్గుముఖం పెడితే ఇది ఈ నష్టం తక్కువగా ఉంటుందని కూడా చెప్తున్నారు. మరోవైపు రంపచోడవరం అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో చూసుకుంటే చింతూరు ఒరిసా జాతీయ రహదారిపై అయితే ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయినా అలాగే చింతూరులో ఉన్న ఒక 4-5 మండలాలు సింతలో ఉన్న 4-5 గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు కూడా తెగిపోయినాయని చెప్పొచ్చు. మరోవైపు దేవీపట్నం ఆలయం ఉండే దేవీపట్నంలో కూడా ఆలయాన్ని మూసివేయడం జరిగింది. ఎందుకంటే వరద నీరు అమ్మవారి ఆలయానికి చేరుకోవడంతో అక్కడ ఆలయాన్ని కూడా మూసివేయడం జరిగిందని చెప్తున్నారు. మరోవైపు ఏటిగట్టి తెగితే ఒకవేళ ఎటువంటి సహాయ చర్యలు తీసుకునేందుకు అయితే ఇసుక బస్తాలు కూడా సిద్ధం చేశారు. NDRF బలగాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చెప్పడంతో అయితే సురక్షిత ప్రాంతాలు చెప్తున్నాయి. అలాగే కోనసీమ జిల్లాలో కోటిపల్లి మండలంలో అయితే ఒక గ్రామాల దగ్గర వంతులు కొట్టుకుపోయింది. మరోవైపు రాజోలు పీగన్నవరం నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పడవల ద్వారా గ్రామాలకైతే వెళ్తున్నారు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ వరద ఉధృతికి అయితే వెళ్ళే వంతులను కొట్టుకుపోవడంతో తెలికపాటి వంతులను కొట్టుకుపోవడంతో పడవల మీద వెళ్తున్నారు అక్కడ. అలాగే కోనసీమ జిల్లాలకైతే ఈ వరద ఉధృతి కొద్దిగా ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలే మరియు కోస్తా జిల్లాలో అయిన కాకినాడ జిల్లాలో అయితే ఉధృత తక్కువగా ఉన్నప్పటికీ కోనసీమ జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో అయితే దీని ప్రభావం కొద్దిగా అధికంగా కనబడుతుంది. ఇది ఈ రెండు. మరోవైపు విద్యాశాఖ అధికారులు కూడా ఈరోజు సెలవులు కూడా ప్రకటించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్స్ కన్నాటికి కూడా విద్యాశాఖ అధికారులు వరదల కారణంగా వర్షాల కారణంగా సెలవులు ప్రకటించారని స్పష్టంగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా వర్షాలు తగ్గుముఖం పడితే ఇటువంటి నష్టం అటు పంట నష్టం కావచ్చు, ఇటు లంక గ్రామాలు మునుపు కూడా తగ్గుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది వర్షాలపై తాజా అప్డేట్స్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి.